ఇది ఈరోజు నా లంచ్ అండి. మొలకెత్తినటువంటి పెసర్లు, అంటే పచ్చ పెసర్లు అంటాం కదా, అవి యాపిల్, జామకాయ, అలాగే ఫెర్మెంటేషన్ చేసినటువంటి ముల్లంగి దుంపలు, ఫెర్మెంటేషన్ చేసినటువంటి ఎదురుకొమ్మలు. ఇవి 1 ఇయర్ పాత ఎదురుకొమ్మలు, ఇవి 3 డేస్ బిఫోర్ ఫెర్మెంట్ చేసాం. ఇది కీమియా డేట్స్. సో ఇది సింపుల్ లంచ్ నాకు ఈరోజు. అలాగే ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా ఫెర్మెంటేషన్, ముఖ్యంగా మిల్లెట్స్ని ఎలా ఫెర్మెంట్ చేయాలి అనేది చెప్తాను. ప్రాసెస్ అంతా చూడండి. సో ఈరోజు ఊదల్ని ఎలా మనం ఫెర్మెంట్ చేయొచ్చు. సో ఫెర్మెంట్ చేసుకుంటే దగ్గర దగ్గర నెల రోజుల వరకు కూడా మనం తినొచ్చు. సో ఒకసారి మనం వండుకుంటాం, నెల రోజులు తింటాం అనమాట. సో ఫెర్మెంట్ చేసే ముందు ఏంటంటే ఈ ఊదల్ని అంటే ఊదలనే కాదండి, ఏ మిల్లెట్స్ కానీ లేదా ఏవైనా సీడ్స్ అయినప్పటికీ దాంట్లో కొంతమంది ప్రిజర్వేటివ్స్, పురుగులు రాకుండా రకరకాల కెమికల్స్ కానీ, లేకపోతే సర్ఫ్ ఇలాంటివి మంచి అంటే వాటిని కడిగేటప్పుడు, బియ్యం చేసేటప్పుడు వాడవచ్చు. సో వాటి ప్రభావం నుంచి పోవడం కోసం మనం ఒక 3 సార్లు దీన్ని కడుక్కొని ఆ తర్వాత బేకింగ్ సోడా, ఉదాహరణకి 100 ml వాటర్ అనుకోండి, 5 గ్రాముల బేకింగ్ సోడా అందులో వేసేసి మనం నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే కనుక మనం 3 సార్లు కడిగినప్పటికీ కూడా ఇంకా చాలా అందులో ఉండే మెకిలంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు వీటిని కడుగుతాను నేను. కూడా మీకు చిట్కా ఇక్కడ చెప్తున్నాను, ఈ 3 సార్లు కడిగేటప్పుడు ఇలా ఉప్పు వేసేయండి, అయోడైజ్డ్ సాల్ట్ వేసేయచ్చు. అయితే 3 సార్లు కడిగిన తర్వాత వేయచ్చు కదండి బేకింగ్ సోడా బదులు అని అనుకుంటే కనుక అలా కుదరదండి. ఎందుకంటే అయోడైజ్డ్ సాల్ట్లో ఉండే అయోడిన్ అనేది మన హెల్దీ బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది, కాబట్టి ముందుగా మనం వాడుకోవచ్చు. సో చెడు బ్యాక్టీరియా ఉంటే పోతుంది, తర్వాత బేకింగ్ సోడాతో ఈ అయోడైజ్డ్ సాల్ట్ యొక్క ప్రభావాన్ని కూడా మనం తొలగించవచ్చు. సో ఫెర్మెంటేషన్ ప్రాసెస్ని అయోడైజ్డ్ సాల్ట్ అనేది ఆపేస్తుంది, సరిగా జరగకుండా చేసేస్తుంది. సో ఇది మనకు నెగిటివ్, కానీ బేకింగ్ సోడా ఫెర్మెంటేషన్ ప్రాసెస్ని ముందుకెళ్ళేటట్టు చేస్తుంది, ఇట్స్ ఎ పాజిటివ్ అనమాట. అడిగేటప్పుడు కానీ ఫెర్మెంటేషన్ చేసేటప్పుడు కానీ మనం క్లోరినేటెడ్ వాటర్ వాడకండి. క్లోరినేటెడ్ వాటర్ ఏంటి అని మీకు తెలియకపోతే కనుక మీరు కొళాయి నీరు వాడినా లేదా సప్లై ఏదైనా అంటే మున్సిపల్ సప్లై వాటర్ కానీ ఇట్లాంటి వాటర్ వాడితే కనుక ఖచ్చితంగా అది క్లోరినేటెడ్ వాటర్ అవుతుంది. సో క్లోరినేటెడ్ వాటర్లో మనం ఫెర్మెంటేషన్ చేయడం కుదరదు, ఎందుకంటే హెల్దీ బ్యాక్టీరియా కూడా చనిపోతుంది క్లోరినేటెడ్ వాటర్ చాలా హార్మ్ఫుల్. కాబట్టి నార్మల్ వాటర్ లేదా వేడి చేసి చల్లార్చిన వాటర్లో మీరు ఫెర్మెంటేషన్ చేయడానికి కానీ కడుక్కోవడానికి కూడా వాడుకోవచ్చు. 3 సార్లు నేను సాల్ట్ వాటర్ వేసి చక్కగా కడిగేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనం మీరు చూడవచ్చు ఇందాక మనకి లోన ఉండేటటువంటి ఊదలు కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో ఈ ప్రాసెస్ అంతా 3 సార్లు కడిగేసిన తర్వాత చెప్పాను కదా బేకింగ్ సోడా. సో మనకి అంచనా ప్రకారం ఈ మాత్రం వేసుకుంటాం. సో ఏమవుతుంది అంటే బేకింగ్ సోడా ఇందులో ఉండేటటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా ఏమైనా ఉంటే కనుక దాన్ని చంపేస్తుంది, అలాగే దీంట్లో ఆల్కలైన్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది, తద్వారా హెల్దీ ఫెర్మెంటేషన్ జరుగుతుంది. సో నేను ఈ ప్రాసెస్ అంతా మీకు చెప్పే క్రమంలో కొన్ని సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ని చెప్తాను, అర్థం కాకపోతే వదిలేయండి, ప్రాసెస్ గుర్తుంచుకోండి. అలాగే వీడియో చివరిదాకా చూడండి, ఎందుకంటే మధ్య మధ్యలో నాకు గుర్తొచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని యాడ్ చేస్తూ ఉంటా. సో ఈ ప్రాసెస్లు ఎలా చేయాలో చెప్పడం. బేకింగ్ సోడా వేసి ఒక 5 to 10 minutes కానీ ఒక 1/2 hour అయినా సరే మనం వెయిట్ చేసి తర్వాత నీట్గా మళ్ళీ మామూలు వాటర్తో కడుక్కోవాలి. సో ఇప్పుడు మనం స్టవ్ మీద ఎసర పెట్టేస్తాం. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఎప్పుడు కూడా స్టీల్ పాత్ర కానీ మట్టి పాత్ర కానీ, స్టీల్ పాత్ర వాడుకోండి, ది బెస్ట్. తర్వాత ఈ పాత్రను మీరు కడగడానికి సర్ఫ్ వాడతారు. చాలా మటుకు ఏమవుతుందంటే ఆ సర్ఫ్ అనేది అంచుల్లోనే ఉండిపోయి ఆ సర్ఫ్ కూడా ఫెర్మెంటేషన్ ప్రాసెస్ జరగకుండా ఆపేస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఆ సర్ఫ్ అంతా పోయేలాగా చక్కగా మీరు వేడి నీటితో కడుక్కోండి, నిమ్మకాయ పెట్టి కానీ కడుక్కోండి. సో అది మంచి బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు ఇది మరుగుతున్నాక మనం కడుక్కున్న కొర్రల్ని ఇందులో వేసేస్తాం. సరిపడినంత నీరు ఉడికించుకోవచ్చు, ఎక్కువ నీరు అయిపోతే నీరు పారబోసేయచ్చు, లేదా అట్టేసరు ఎలా వండుకున్నా పర్లేదు, ఉడకడం కావాలి. ఎంత మోతాదులో ఉడకాలి ఏంటనేది చెప్తాను వినండి, జాగ్రత్తగా వినండి. మీరు డైరెక్ట్గా కొర్రల్ని ఉడికించుకోవచ్చు, ఇందులో ఏమి వేయాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఒకటి ఖచ్చితంగా వెయ్యాలి, అదేంటి అంటే
సాల్ట్ అండి. ఏ సాల్ట్ వేస్తారు అంటే రాక్ సాల్ట్ లేదా సైంధవ లవణం లేదా హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా సముద్రపు లవణం, ఈ ఏదైనా వాడుకోండి. కానీ అయోడైజ్డ్ సాల్ట్ వాడకండి. అది కల్లుప్పు అయినా సాల్ట్ అయినా పౌడర్డ్ సాల్ట్ అయినా అయోడైజ్డ్ అని ఉంటే మాత్రం ఫెర్మెంటేషన్ జరగదు. సో కంపల్సరీ సాల్ట్. ఎంత సాల్ట్ వేయాలి? మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్టే మనకి ప్రధానంగా లాక్టో ఫెర్మెంటేషన్ జరగడానికి ఉపయోగపడుతుంది. సో కొద్దిగా ఎక్కువ సాల్ట్ వేసుకుంటే ఎక్కువ రోజుల పాటు ఇది నిల్వ ఉంటుంది, తక్కువ సాల్ట్ వేసుకుంటే తక్కువ రోజుల్లో దీన్ని మనం తినేయాల్సి ఉంటుంది. సో అది మీకు బై ప్రాక్టీస్ కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే నేనైతే టేస్ట్ కోసం ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, అదేవిధంగా ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు ఇలాంటివి వేసుకున్నా జస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది అని. ఇవేమీ వేయపోయినా సహజంగా సాల్ట్ వేసినా సరిపోతుంది. కావాలంటే మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం. ముందు నార్మల్గా చేయండి, ప్రాక్టీస్ అవుతున్న కొద్దీ మీ స్కిల్స్ ఇంప్రూవ్ అయితే మీరు దీని ఫ్లేవర్స్ని పెంచుకోవచ్చు. సో ఇలా నీరు మరిగాక ఎసరు మరిగింది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో మన యొక్క ఊదలు వేసేసుకుంటాం. కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను నేను, సరిపడినంత ఉప్పు వేసుకున్నాం. ఉప్పు ఒక 1% 2% ఎక్కువ ఉన్నట్టు వేసుకోండి. ఎందుకు అంటే సో మనకు లాక్టో ఫెర్మెంటేషన్కి ఉప్పు అవసరం అనుకున్నాం కదా, తర్వాత మీకు ఆ ఉప్పుదనం ఉండదు, ఉప్పుదనం అంతా కూడా పులుపుగా మారిపోతుంది. సో టేస్ట్ బాగుంటుంది. సో ఫ్లేవర్స్ కోసం మీరు ఏమైనా వేసుకోవచ్చు. సో ఇదండి, ఇది ఉడుకుతూ ఉంటుంది. సో ఈలోపు మనం కొన్ని ఇతర విషయాలు మాట్లాడుకుందాం. ఎక్కడైతే ఫెర్మెంటేషన్ చేస్తున్నారో ఆ ప్లేస్ అనేది చాలా నీట్గా ఉండాలి, కంటామినేషన్ ఉండకూడదు. సో నేనేం చేశానంటే ఒక సెల్ఫ్ దీనికి కేటాయించాను. సో బాటమ్ మీరు వైట్గా చూడొచ్చు, బేకింగ్ సోడా ఆ పౌడర్ని చల్లాను. సో దానివల్ల మనం ఏవో కెమికల్స్ చల్లకుండా నేచురల్గానే ఏ పురుగులు కూడా అటు వెళ్ళవు, అంతేకాకుండా చెడు బ్యాక్టీరియా అటు వెళ్లకుండా ఉంటుంది అన్నమాట. సో ఇలా ఫెర్మెంటేషన్ నా డైట్కి కావాల్సిన అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఇక్కడ స్ప్రౌట్స్ని ఫెర్మెంట్ చేశాను. సో ఇవి ఫెర్మెంట్ అవుతూ ఉన్నాయి, ఇవి ముల్లంగి. సో ఇవన్నీ కూడా మీకు చెప్తానండి. ఇక్కడ బీన్స్ మీరు చూడొచ్చు, రకరకాల బీన్స్, పెసర్లు, బొబ్బర్లు అన్నీ కూడా, ఉసిరికాయలు. అలాగే ఇక్కడ మనం వెదురు కొమ్ము ఫెర్మెంట్ చేసుకున్నాం. అయితే ఇంతకుముందు నేను కొరలు ఫెర్మెంట్ చేసిన బాటిల్ అండి అది, ఈరోజు కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఎప్పుడూ కూడా ఫెర్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఇది మన పురాతన కాలంలో చల్దన్నం పద్ధతి కదా అని మట్టి కొండల్లో చేయకండి. సో చల్దన్నం పద్ధతిలో మీరు తినాలి అంటే మట్టి కొండలో చేసుకోండి, ఎందుకంటే 1-2 రోజులు లేదా 3 రోజులు అది తినేయాల్సి ఉంటుంది. కానీ ఇలాగా మీరు మేషన్ జార్లో అంటే గాజు జాడీలో ఫెర్మెంట్ చేసుకుంటే మీరు ఎక్కువ కాలం తినడానికి అవుతుంది, అలాగే మంచి బ్యాక్టీరియా పెరుగుదలకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మంచి గాజు జాడీ తీసుకోండి, దాన్ని చక్కగా బేకింగ్ సోడాతో క్లీన్ చేసుకోండి. లేదా మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే మీరు వర్రీ కావద్దు, వేడినీటితో వేడినీరు వాడుకోవచ్చు. నేను ఎక్కడైతే బేకింగ్ సోడా చెప్పాను ఆ దగ్గరల్లా కూడా. సో నేనేం చేశాను అంటే పాత కొర్రలు ఇది నేను తినేశాను. సో 15 రోజులు వరుసగా తినొచ్చేది అయిపోయింది. కానీ నేను ఎందుకు కడగలేదంటే ఆ పాత కొర్రల్లో ఉండేటటువంటి లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా మనకు తోడు, పెరుగుకి ఎలాగైతే మనం తోడు పెడతామో అలా తోడు అనమాట. సరే మీ దగ్గర తోడు లేదు కదా, ఏం చేస్తారు? ఏం పర్వాలేదండి, ఆటోమేటిక్గా లాక్టోబాసిలస్ అనేది సాల్ట్ ఉన్నప్పుడు వస్తుంది. ఇలా అయితే బాగుంటుంది, ముందు మనం సక్సెస్ఫుల్ అయింది కాబట్టి తర్వాత ఈజీగా అవ్వడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను తోడు కోసం అనేది కడగకుండా అట్టగా ఉంచేసాను. సో టైం కూడా సేవ్ అవుతుంది కదా. సో ఇలాగ మీరు ఒక సీసాలో ఫెర్మెంట్ చేసుకోండి. మిగిలిన ప్రాసెస్ ఏంటి అనేది మళ్ళీ నేను చెప్తూ ఉంటాను, వీడియో చివరిదాకా చూస్తుండండి. చక్కగా ఉడుకుతుంది. సో నేను ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానేమో, రిపీట్ అయినా వినండి ఒకసారి. ఏంటంటే ఇది ఎంతసేపు మనం ఉడికించాలి అంటే మనం సాధారణంగా తినాలనుకుంటాం కదండి. సో తినేటప్పుడు మనకి ఎంత బాగా ఉడికితే బాగుంటుంది అనుకుంటాం అంత బాగా మీరు ఉడికించుకోవచ్చు. సో దాంట్లో ఎటువంటి సమస్య కూడా లేదు, పూర్తిగా ఉడికిన తర్వాతే మీరు దించుకోండి లేదా వాచ్చుకోండి. చక్కగా ఉడికిపోయిందండి. నేను మధ్యలో అల్లం వెల్లుల్లి కూడా ఒక 2 రెబ్బలు వేసుకున్నాను. సో నీరు మనకి లేకుండా వార్చాల్సిన పని లేకుండా సరిగ్గా ఉడికిపోయింది కాబట్టి మనం దించేసుకోవచ్చు. చల్లారబెట్టుకోవాలి, వేడిగా గాజు జాడీలో వేయలేము కాబట్టి చల్లారబెట్టుకోవాలి. పెట్టుకున్నాం. సో ఇది రెడీ అయిపోయింది ఊదలు. సో ఇలా ఉడికిపోయింది, మనం ఈ గాజు సీసాలో వేసుకుంటాం. ఇప్పుడు మనం ఆ ఉడికించినటువంటి ఊదల్ని
రెడీ అయిపోయి వాటిని మనం ఇలా బాటిల్లో వేసుకోవాలి. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ ఏదైతే ఈ ఉడికిన ఊదలు ఉన్నాయి కదండి, అవి మునిగేంత వరకు మనం ఉప్పు నీరు, సరిపడినంత ఉప్పు నీరులో అవి మునిగి ఉండేటట్టు మనం జాగ్రత్త పడాలి. సో దాన్నే మనం ఆ ఉప్పు నీటిని బ్రెయిన్ అంటాం. సో అది ఇది చెడిపోకుండా కాపాడుతుంది. సో ఇక్కడ నుంచి ఇది మీ ఇష్టం అండి, 3 డేస్ తర్వాత తినొచ్చు, 2 డేస్ తర్వాత తినొచ్చు, 15 రోజుల వరకు తినొచ్చు. మీ యొక్క టెంపరేచర్, ఎక్కువ టెంపరేచర్ ఉంటే త్వరగా పాడైపోతుంది, తక్కువ టెంపరేచర్ స్లోగా ఫెర్మెంటేషన్ అవుతుంది. సో టెంపరేచర్ కండిషన్స్ ఆధారంగా దీన్ని మీ టేస్ట్ ఆధారంగా ఎన్ని రోజులు వరకు దీన్ని తినొచ్చు అనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదండి, దీంట్లో ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని తర్వాత వీడియోలో కానీ లేకపోతే కామెంట్కి రిప్లై ఇవ్వడం ద్వారా కానీ క్లారిటీ ఇస్తాం.